ఎవరు చేతులు తీసుకున్నా కూడా ఉపేక్షించలేదు ప్రభుత్వం కొట్టిన పోలీసులకే సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నటువంటి మాట చెప్పిన తర్వాత వందల మంది మట్టిలో ఉన్న పోలీసులు మా నాయకుల ఇళ్ళ చుట్టు తిరుగుడు భయభ్రాంతుల గురిచేసులు పికప్ చేసుకొని తీసుకొని పోవడం 300 మంది తీసుకుపోతాం 400 మంది తీసుకుపోతాం అని చెప్పి తీసుకుపోయి 307 పాత 307 ఇప్పటి కొత్త చట్టంలో 109 హత్యా ప్రయత్నంగా అత్యాయత్న ప్రయత్నంగా మా మీద కేసులు పెట్టారు మేమంతా బాధ్యత కలిగిన వాళ్ళం మేము ఎక్కడ ఇంతవరకు హిందూ ధర్మ సంస్థలు గాని భారతీయ జనతా పార్టీ గాని ప్రజల క్షేమాన్ని కోరుకుంటా తప్ప సమాజంలో శాంతిని కాంక్షిస్తా తప్ప అన్ని కులాల అన్ని మతాల అన్ని ప్రాంతాల వాళ్ళని కడుపులో పెట్టుకొని సమానంగా చూసుకునేటువంటి కల్చర్ ఆ సంస్కృతి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటది మేము దేశ రక్షణ మొదలు తర్వాత పార్టీ తర్వాత రాజకీయాలు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం మేము మేము ఎన్నడూ కూడా ఎక్కడ ఎంత జరిగినా భరిస్తాం తప్ప మేము మళ్ళీ ప్రతీకారం తీసుకునేటువంటి పద్ధతి ఉండదు సర్వేజన సుఖినో భవంతు మా సిద్ధాంతం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి మా ప్రజల పట్ల గాని మా సంస్థల పట్ల గాని ఇంత ద్వేష భావన కలిగి ఉండడో చెప్పాల్సిన అవసరం లేదు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీది ఒకటే కల్చర్ ఇవాల పేరుకేమో లౌకికవాదం ఆచరణలేమో ఇవాల కొద్దిమంది మత ఉన్మాదులకు ఇక్కడ షెల్టర్ ఇస్తున్న వాళ్ళను సపోర్ట్ చేయరు పెంచి పోషిస్తున్న వాళ్ళ మీద చర్యలు ఉండవు వాళ్ళు నియంత్రించేటువంటి ప్రయత్నం చేయదు కానీ మనలాంటి వాళ్ళం ఇట్లా మన గుండెలు గాయపడితే ప్రశ్నిస్తే మాత్రం మనం సంఘ విద్రోహ శక్తులుగా మనం మతోన్మాదులుగా మనం లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్న వాళ్ళుగా ముద్రించినటువంటి దుర్మార్గమైన కల్చర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఎంత నీచమైన కల్చర్ అంటే మర్చిపోలే వితిందా పార్టీలో ముఖ్యమంత్రులను మార్చాలన్నప్పుడు కూడా వితిందా ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి దించాలని ఇంకో ముఖ్యమంత్రి రావాలంటే కూడా మత కలహాలను సృష్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 1978 అనుకుంటా అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే రమిజాబీ కేసుతో హైదరాబాద్ మంటల్లో మాడిపోయింది వందల మంది చనిపోయారు దానికి కారణం ఆనాడు చెన్నారెడ్డి గారిని దించాలని చెప్పి వితింద కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గం చర్యల వల్ల మత కలహాలు వచ్చినాయి అట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి 1982-83లో కూడా 1982-83లో కూడా విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా ముఖ్యమంత్రిగా ఉండే అంటే అనేక సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రి దించి ఇంకొక ముఖ్యమంత్రి తెచ్చుకోవాలనేటువంటి దాంట్లో వాళ్ళకి ఆనాడు ఎదురులేని కాలంలో మత కలహాలు సృష్టించి వందల మంది ప్రాణాలను బలిపెట్టి ఆ శవాల మీద రాజకీయాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నా ఆనాడు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు మత ఉన్మాదులు జిహాదుల పేరిట ఎట్లా చేసిందో మనం చూసాం ఇలా జిహాదుల పేరిట కేవలం భారతదేశంలో కేవలం హిందూ మతమే కాదు ఇలా సిరియా ఆడ ఏ మతస్తు ఉన్నారని చెప్పి రక్తం ఏరులైపారింది ఇరాక్లో ఏ మతం ఉందని చెప్పి రక్తం ఏరులైపారింది ఇరాన్లో ఏ మతం ఉందని చెప్పి రక్తం ఏరులైపారింది పాకిస్తాన్లో భాజప్త మసీదులలో బాంబులు పేల్చే ఎవరి రక్తం ఏరులైపారింది చివరికి ఇక్కడ మన దగ్గర కూడా పేరున్నటువంటి మసీదు ఆ మక్కా మసీదులో 2007లో మక్కా మసీదు పేర్లు జరిగినాయి అక్కడే హిందువులు ఉండరు అంటే ఉన్మాదం ఎట్లుంటుంది ఇట్లాంటి జిహాదీ పెరట హింసకు పాల్పడుతున్న వాళ్ళు ఎటువంటిదో సజీవ సాక్ష్యం 2002లో దిలిషనగర్లో సాయిబాబా గుడి దగ్గర బాంబులు పేలితే తెగిపడ్డ కంటాలన్నీ చిందిన రక్తం ఎంత శతగాత్రలు ఎంతమందో ఆనాడు
దుఃఖపడింది హైదరాబాద్. అట్లనే 2004 లో కూడా సనూనార్ లో బస్ లో బాంబ్ బ్లాస్ట్ అయింది. 2004 లో అదే సంవత్సరం జామియా ఉస్మానియా లో కూడా బాంబులు పేలినాయి. 2007 లో మక్కా మసీద్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు. ఇది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు సంగతి. మక్కా మసీద్ లో మే 18వ తారీఖు నాడు బాంబులు పేలినాయి. గోకుల్ చాట్ దగ్గర ఆగస్ట్ 25వ నాడు పేలినాయి. అదే రోజు లుంబిని పార్క్ దగ్గర పేలింది. 2013 లో జనసమర్థంగా ఉన్నటువంటి దిల్షుఖ్నగర్ లో కూడా బాంబులు పేలినాయి. ఇవన్నీ కూడా 2004 నుంచి 2013 వరకు ఈ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వందల మంది చనిపోయిండ్రు, వందల మంది క్షతగాత్రులైనరు. ఆ తదుపరి ఏ షాపుకు పో మెటల్ డిటెక్టర్, ఏ జనసమర్థమైనటువంటి దగ్గరికి పోయినా కూడా మెటల్ డిటెక్టర్లను లేకుండా నడిచే పరిస్థితి కాదు. ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలోనే మొత్తం దేశవ్యాప్తంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఉక్కు పాదం పెడతాం టెర్రరిస్టుల మీద, నా దేశంలో అల్లకల్లో సృష్టించడానికి అమాయకపు ప్రజల జీవితాలతో చెలగాటమాడే వాళ్ళకి, సమాజాన్ని అస్థిరపరిచే వాళ్ళకి ఇలా స్థానం లేదని చెప్పి ఈ దేశంలో కాదు వీళ్ళ మూలాలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఉక్కు పాదం పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఉక్కు సంకల్పంతో ఇవాళ ఇట్లాంటి వాటిని పీక నొక్కింది. వీరు నొక్కింది కాదు, మోడీ గారు అక్కడ నొక్కింది. ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సైనికుల మీద, మన పోలీసుల మీద రాళ్ల వర్షం కురిసినప్పుడు, తుపాకీ తూటాలు పేలినప్పుడు, సైన్యం ట్రక్కుల మీద బాంబ్ బ్లాస్ట్ చేస్తే మాంసం ముద్దలు ఇవాళ ఊళ్ళలోకి వచ్చినప్పుడు ఏడ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్, ఎప్పుడు ఈ మారణమూమ ఆగిపోద్దని చెప్పి ఏడ్చింది. ఇలా జెండా మనం అభిమానించేటువంటి మూడు రంగుల జెండా ఎగిరేయాలంటే కూడా ఇవాళ ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు ఉండే. అట్లా 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు పరాయి దేశం కన్నెత్తకుండా చూసి ఇవాళ ఒకటే దేశం ఒకే చట్టం అని చెప్పి ఇవాళ 29 రాష్ట్రాలలో నార్త్ ఈస్ట్ స్టేట్స్తో సహా ప్రశాంతత నెలకొల్పినటువంటి పార్టీ, ప్రశాంతత నెలకొల్పిన ప్రభుత్వం, నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇలా మేము గత సహనం ఉన్న వాళ్ళము, బాధ్యత ఉన్న వాళ్ళము. ఇవాళ మేము మా ఆలయాల మీద దాడి జరుగుతున్నప్పుడు నీవు ప్రేక్షక పాత్ర వహించి నీ ఓట రాజకీయం కోసం, నీ అధికారం కోసం అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా వాళ్ళు పట్టుకునే దమ్ము లేక, వాళ్ళు నియంత్రించే దమ్ము లేక ఇవాళ మేము బాధతో శాంతియుతంగా ఊరేగింపు తీస్తే ఇవాళ ఎవరో రాళ్ళేసిందని, ఎవరో చెప్పులేసిందని చెప్పి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి కంటి మీద కొనుక్కు లేకుండా మా నాయకుల ఇళ్ళ చుట్టూ పోలీసులు పంపించి నువ్వు ఇట్లాంటి అరెస్ట్ చేసి నువ్వు ఎప్పుడు కూడా దీన్ని నివారించలేవు, గుర్తుపెట్టుకో. నీకు తెలుసో తెలియదో ఇక్కడ ఎంత ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ టెర్రరిస్టులకి ఇక్కడ ఉండటం అని చెప్పి పట్టుకునే సందర్భం ఉంది తప్ప వీళ్ళు పట్టుకోలేదు. ఇప్పుడు బెంగళూరు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, ఇక్కడ మధ్య మహారాష్ట్రలో వచ్చి పట్టుకున్నారు, ఇక్కడ ఇంకో రాష్ట్ర వచ్చి పట్టుకున్నారు ఇక్కడ. కానీ వీళ్ళంతా వీళ్ళు మాత్రం స్లీపర్ సెల్స్ ఉన్నాయని, స్లీపర్ సెల్స్ ఉన్నాయని టెర్రరిస్టుల అడ్డగా మారిందని, రోహింగాలు ఎప్పుడైతే ఇక్కడ చాలామంది వలస వస్తున్నారని కేంద్ర ఏజెన్సీలు వాళ్ళు హెచ్చరికలు చేసి ఇతర రాష్ట్రాల వాళ్ళు అక్కడ దొరికితే ఇక్కడికి వచ్చి పట్టుకునే సందర్భం లేదు తప్ప ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు చేయదు. నేను అంటా ఉన్నా ఇవాళ ముత్యాలమ్మ గుడి తర్వాత ఈ హిందూ ప్రజానికి ఒక ఆత్మగౌరవం కించపరిచే, సంస్కృతిని సాంప్రదాయాన్ని కించపరిచేటువంటి ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు ఎవరో ఇలా తేలిపోయి నువ్వు నివారించ అంటే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ నీ పోలీసులు కానీ ఎందుకు అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల పట్ల, ఇట్లాంటి ద్వేషభావాన్ని రెచ్చగొడుతున్న వాళ్ళ పట్ల నీకు సమాచారం లేదు, నువ్వు నివారించే ప్రయత్నం చేయలేదు, దానికి సమాధానం చెప్పే దమ్ము లేదు మీకు. నేను అడుగుతా ఉన్నా ఎన్ని టీములు ఈ మధ్యకాలంలో ఇట్లాంటి హిందూ మత హిందూ ప్రజల మీద ద్వేషాన్ని విషయాన్ని కక్కేటువంటి మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎందుకు నివారించలేకపోతున్నామని చెప్పి అడుగుతాను. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇప్పటికైనా టెర్రరిస్టులు ఎవరు, ద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు, స్లీపర్ సెల్స్గా ఉంటున్న వాళ్ళు ఎవరు, సంఘ విద్రోహ శక్తులుగా ఉంటున్న వాళ్ళు ఎవరు, మీరు నెగ్గుతీర్చాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మాత్రం తప్పకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఐఏ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి వాళ్ళను పికప్ చేసి
ఎట్లా నివారిస్తుందో ఎట్లా కట్టడి చేస్తుందో చూస్తా ఉన్నాం కాబట్టి ఇవాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హిందూ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని విశ్వాసాన్ని కాపాడలో విఫలమైనవు విఫలమైనవు ఇలాంటి దుర్మార్గుల్ని కట్టడి చేయడంలో విఫలమైనవు నువ్వు కేవలం ఆ ఎంఐఎం పార్టీ అపీజ్మెంట్ పాలసీ కోసం చేస్తున్నావు తప్ప ప్రజల క్షేమం కోసం చేస్తలేవు ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం కలిగి అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం సమాజ హితం కోసం ప్రయత్నం చేయి తప్ప లేకపోతే మాత్రం చరిత్ర క్షమించదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నువ్వేమో మాట్లాడుతున్నావు మేము సమాజంలో శాంతి భద్రతలు కాపాడడానికే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్న దానికి మీరు వచ్చేస్తున్నారు ఇవాళ ఏ ముస్లిం మతస్థులు కానీ ఏ క్రిస్టియన్ మతస్థులు కానీ ఏ జైనులు కానీ లేదా సిక్కులు కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని మతాలను సమానంగా చూసేటువంటి దేశం భారతదేశం గుర్తుపెట్టుకుంది నాకు తెలిసి ఇప్పుడు మాకు మొన్న ఈ మూడు రోజుల నుంచి అలా వస్తున్నారు వాళ్ళు సరే మేము కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళం మేము పళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళం మేము హోటల్ పెట్టుకొని బతికేవాళ్ళం మేము పంక్చర్ దుకాణం పెట్టుకుని బతికేవాళ్ళం మేము బిజినెస్ చేసి బతికేవాళ్ళం మేము ఈ సలీమ ఇట్లాంటి వాటిని మేము చూసి బాధపడుతున్నాం సార్ మాకే బాధ అనిపిస్తుంది మా ప్రశాంతమైన జీవనంలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు దుర్మార్గులు సార్ వీళ్ళని మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాం నాకు తెలిసి బాంబు బ్లాస్ట్లని ఇవాళ దుర్మార్గపు హత్యల్ని రక్తపాతాన్ని ఏ మత పెద్దలు కూడా దీన్ని హర్షించరు ఏ మత పెద్దలు కూడా హర్షించరు రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఇవాళ అపీజ్మెంట్ పాలసీలోను సపోర్ట్ చేస్తుంది తప్ప ఇంకోటి కాదు ఇవాళ నేను తీవ్రంగా మా అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా కేసులను విడుదల చేసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అరెస్ట్ అయినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా లేకపోతే జరిగే పరిణామాలకు మీదే బాధ్యత వహించడం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇంత జరుగుతున్నా కూడా మేము చేతులు ముడుచుకొని ఉండడానికి సిద్ధంగా లేమనే విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా నేను హైదరాబాద్లో ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా ఈ మతం ఆ మతం అనే సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఎవరి విశ్వాసాలను వాళ్ళు ఎవరి విశ్వాసాలు వాళ్ళు ఎవరి సంస్కృతిని వాళ్ళు ఆచరించడంలో పరస్పరం సహకరించుకునేటువంటి కల్చర్ ఉండాలి తప్ప ఇట్లాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నా మా నాయకుల ఇళ్లలో పోయి పోలీసుల కనుక వేధిస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఎక్కడ జాతీయ నాయకత్వం అవి ఇప్పుడు మీకు సజీవ సాక్ష్యం రమిజాబీన్ ఇన్సిడెంట్స్ మీరు చిన్నపిల్లలు కావచ్చు అప్పుడు రమిజాబీ ఇన్సిడెంట్స్ అప్పుడు 77-78లో మీకు తెలుసు అనుకుంటాను ఎంతమంది చనిపోయారు ఎట్లా అట్టుడికి పోయింది మీ కళ్ళ ముందు జరిగినటువంటి అనేక సంఘటనలు 2013లో కూడా ఉన్నట్టుంది కదా దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ మీ కళ్ళ ముందు జరిగినవి గోకుల్ చాట్ మీరు పిల్లలున్నప్పుడు జరిగింది అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ మాకు సంబంధం లేదు కానీ ప్రజల విశ్వాసాలను కాపాడడం ప్రభుత్వం విఫలమైంది ఇవాళ ఇక్కడ మా విహెచ్పి పైన ఇవాళ విహెచ్పి వాళ్ళపైన బజరంగ దళ పైన లేకపోతే మా ఇతర సంస్థలపైన ఏదో నిపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు శాంతినే కోరిండ్రు సమాజ హితాన్నే కోరిండ్రు వాళ్ళు వేరే కోరలేరు వీళ్ళకు మాత్రం అధికారమే పరమావధిగా ఎవడు సచ్చినా బతికినా దాని మీద అధికారం చెలాయించే వాళ్ళు వీళ్ళు ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నాడు హక్కులని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యం లేకుండా చేయడం ప్రతిపక్షం అణిచివేసే ప్రయత్నం చేసింది ఇవాళ మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది ముందస్తు అరెస్టులు హౌజ్లోనే అరెస్ట్ చేసే పద్ధతి లేకపోతే ఇట్లాంటి పద్ధతి అంటే వాళ్ళు ఏంటంటే పోలీసులతోటే అన్ని కట్టడి చేస్తా అంటే అది వెరిబాగులతనం అవుతుంది పోలీసులతోటి అణిచివేతో అన్ని సమస్యలు పరిష్కారం కావు